హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ టీవీ నేను మీ యాంకర్ పప్పు తెలంగాణలో కాంగ్రెస్ పవర్లోకి వచ్చాక చాలానే మార్పులు జరిగాయి సీఎం రేవంత్ తనదైన మార్కు పాలనతో దూసుకుపోతున్నారు తమ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుపై స్పెషల్ ఫోకస్ పెట్టి అవి అర్హులకు మాత్రమే అందేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంటీలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పించడం జరిగింది అలాగే రెండు గ్యారంటీగా పది లక్షలు విలువైన ఆరోగ్యశ్రీ పథకాన్ని ఆచరణలోకి తెచ్చింది ఇక మిగిలిన నాలుగు గ్యారంటీలను అమల్లోకి తేవాలని నిర్ణయించిన రేవంత్ సర్కార్ అర్హులను గుర్తించే పనిలో పడింది అందులో భాగంగా డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన పేరుతో అధికారులు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించుచున్నారు అన్ని గ్యారెంటీలకు రేషన్ కార్డులు ఉన్న వారినే అర్హులుగా పరిగణిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది దీంతో రేషన్ కార్డు లేని వాళ్ళు తమకు ప్రభుత్వ పథకాలు వర్తించవా అన్న డైలామాలో పడినట్టు తెలుస్తుంది ఇక రైతు భరోసా పథకం కింద ఆర్థిక సాయం కావాలనుకున్న వారు కూడా ప్రజా పాలన ఫామ్ ను పూర్తి చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దీంతో బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డు లేకుండానే రైతు భరోసా పథకం కింద ఆర్థిక సాయం పొందిన లబ్ధిదారుల పరిస్థితి అయోమయ స్థితిలో పడింది ఇంతకు ముందు భూమి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు బంధు కింద ఆర్థిక సాయం చేసేవారు కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని ప్రక్షాళన చేస్తుంది ధనవంతులు భూస్వాములకు ఆర్థిక సాయం ఇవ్వకూడదని భావిస్తుంది తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే రైతు భరోసా కింద ఆర్థిక సాయం చేసే యోచనలో తెలంగాణ సర్కార్ ఉంది తెల్ల రేషన్ కార్డు వివరాలతో ప్రజాపాలన ఫారం ద్వారా రైతు భరోసా పథకాన్ని దరఖాస్తు చేయాల్సి ఉంటుంది దరఖాస్తు ఫారంలో పట్టదారు పాస్ పుస్తకం నెంబర్ సాగు చేస్తున్న భూమి సర్వే నెంబర్ విస్తరణ వివరాలు ఇవ్వాలి వ్యవసాయ కూలీలకు కూడా ఏటా పన్నెండు వేలు ఇస్తారు ఆ పథకానికి అప్లై చేసుకునే వారు ఉపాధి హామీ కార్డు నెంబర్ వివరాలు ఇవ్వాలి ఇప్పటికే పెన్షన్ వస్తున్న వారు మళ్ళీ ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు గతంలో ఎలా అయితే నేరుగా మీ ఖాతాలో డబ్బులు పడేవో ఇప్పుడు కూడా అలానే మీ ఖాతాలో డబ్బులు పడతాయి మీ కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఛానల్లోక్కడ ఘంటసింహలో టంగున కొట్టండి నేను మీ యాంకర్ పప్పు బాయ్ బాయ్